నాకు నీ మీద కోపం లేదు 5 కోట్ల మీద 5 కోట్ల ప్రజల మీద ప్రేమ కడాన మీ అబ్బాయికి మీ అమ్మాయి కోసం కూడా నేనే పోరాడుతున్నా ఆ విషయం గుర్తుపెట్టుకో మీకు జీతాలు ఇవ్వకపోతే డిఏ ఇవ్వకపోతే మీకు రుణాలు ఇవ్వకపోతే మీ తరపున గలవిప్పిన వ్యక్తిని నేనే ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి 40 ఏళ్ళ నా రాజకీయ జీవితం 43 ఏళ్ళయింది 43 సంవత్సరాల్లో తిరుగులేని ప్రయాణాన్ని ఎవరి కోసం తెలుగు ప్రజల కోసం తెలుగు జాతి కోసం ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను తెలుగు జాతిని పైకి తేవాలనుకున్నాను మా తమ్ముళ్ళకు మంచి ఉద్యోగాలు రావాలని ఆలోచించా మా ఆడపిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలని ఆలోచించా అక్కడి నుంచి నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోయా రైతు పిల్లలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారయ్యారు రైతు కూలీలు ఐటీలో ముందుకు పోయారు నాలెడ్జ్ ఎకానమీలో ముందుకు పోయారు దాని నమూనా హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ తయారైందంటే హైదరాబాద్ నగరం తయారైందంటే దాని వెనకాల నేను చేసిన కృషి ఉంది తమ్ముళ్ళు అది మీరు గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అమరావతి గాని పోలవరం గాని ఇండస్ట్రీస్ గాని వచ్చి మళ్ళా ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేయాలనుకుంటే ఈ ఉన్మాది సైకో ముఖ్యమంత్రి వచ్చి అన్ని కలిసిపోయినాయి నేను అడుగుతున్నా మీకు ఏం తమ్ముళ్ళు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా జాబ్ క్యాలెండర్ ఉందా మళ్ళీ మీకు జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే ఇంకొక పక్కన ఈరోజు మీరు ఒకసారి చూస్తే పోలవరం మునిగిపోయింది నేను అందరి నీవా పూర్తి చేసి నేరుగా గుడి పండుగకు నీళ్లు తీసుకొస్తే కుప్పం మొత్తం సస్యశ్యామలం అవుతుందని రామకుప్పం వరకు ఆ నీళ్లు వచ్చాయి కానీ ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చాడు అది కూడా పోయింది నేను మీరు చూస్తే గండికోట నేనే పూర్తి చేసి పులివెందులకు నీళ్ళు ఇచ్చాను ఆ రోజు కాను నేను అందరి ప్రజలను సమానంగా చూస్తాను పులివెందులు కానీ కుప్పం కానీ నాకు ఏమాత్రం వ్యత్యాసం లేదు పులివెందులకు నీళ్ళు ఇస్తా కుప్పానికి నీళ్లు తీసుకొస్తానని ఆ రోజు మీకు అందరికీ చెప్పా 4 ఏళ్ళయింది సిగ్గుంటూ అడుగుతున్నా ఎందుకు అంద్రి నీవా 20 కోట్ల రూపాయలు పని చేయలేకపోయావు సమాధానం చెప్పు చెప్పు రౌడీ చేస్తావు పులివెందల రౌడీ నువ్వు గుర్తుపెట్టుకో నీ రౌడీ దానికి ఎవ్వడు భయపడు మీరు ఒకసారి చూడండి బాబాయిని గొడ్డలి పోటుతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించిన పెద్ద మనుషులు ఏమనాల తమ్ముళ్ళు ఇదే పోలీసులు అక్కడ రోషం లేదు దొంగలు పట్టుకోవాలని హంతకులు పట్టుకోవాలని ఇక్కడ నేనే హత్య చేయలేకదా నన్ను పట్టుకుంటారు వచ్చి ఏం చెప్పాలి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది గంగారెడ్డి బెయిల్ కేసులో ఎవరైతే ఇష్టానుసారంగా చేస్తే కోర్టుకి గంటలు కట్టలేరు మేము చూస్తాం చూసి తప్పుడు చేసిన వ్యక్తి తప్పులు చేసిన వ్యక్తిని వదిలిపెట్టమని అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పిందంటే అది ఒక్కటి చాలు సమ్ముళ్ళు ఈ పోలీసులకు సిగ్గు ఉండాలి ఈ ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలి అంటే వీళ్ళు ఒకటే అనుకుంటున్నారు ఈ రోజు గడిస్తే సరిపోతుంది అనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి చెప్తున్న వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఆయన కుమార్తె మీ చెల్లెలు రాజీ లేని పోరాటం చేస్తా ఉంది తప్పకుండా నీ తమ్ముడికి మీకు శిక్ష పడుతుంది ఎవ్వరు శిక్ష నుంచి తప్పించలేరని మరొకసారి హెచ్చరిస్తున్నారు